వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సాకారమవడంతో ఉద్యమనేత కాస్త జననేత అయ్యాడు. నవ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే సుపరిపాలన అందిస్తున్నారు. దశాబ్దాల వెనుకబాటుతనాన్ని పారద్రోలి బంగారు తెలంగాణ కలను ఈయలపై నిజం చేయడానికి అలుపెరగని శ్రామికుళ్ళ అధికార బాటలో అడుగులేస్తూనే ఉన్నారు కేసీఆర్. जून चरित्र पुनरुज्जीव पोजु इतव राष्ट्र आविर्भवित अभिवृद्धि ध्येय का केसीआर प्रतिनपून अला नवतेलंगाणा प्रयाणम प्रस्थाना की चेरव काबोदी निजम विजेता गमन प्रति विजयमू मजिलीये तुदिकंट प्रयाणम सांटन केसीआर निरूपिस्तुन्नारु. मुख्यमंत्री पीठमेक्कीन मरुक्षण नुंचि ये नायकुडु तीसुकोनी साहसोपेतम निर्णयालु ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియకు మొదటి కేబినెట్ మీటింగ్ నే వేదిక చేసుకున్నారు. ఓ రైతు బిడ్డగా ఎన్నికల ప్రచారంలో స్పందించి కేసీఆర్ ప్రకటించిన రుణమాఫీని బేషరతుగా అమలు చేశారు. పథకాల అమలులోనే కాదు తెలంగాణ సంప్రదాయాన్ని తరతరాలు చాటి చెప్పేలా బతుకమ్మ బోనాలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించారు. తాను చేసేదే చెప్తూ ముందుకెళ్లడం కేసీఆర్ ఒక్కరికే చెల్లింది. పరిపాలన విషయంలో ఎక్కడ అతిశయోక్తులు శక్తికి మించిన వాగ్దానాలు చేయలేదు. ప్రతి వాగ్దానాన్ని పూర్తి చేసేందుకు చొరవ తీసుకుంటున్నారు. 100 రోజుల్లో 101 హామీలు ప్రకటించారు. వాటిలో 10 అంశాల అమలు పూర్తి చేశారు. మరో 76 అంశాల్లో కార్యాచరణ కూడా మొదలు పెట్టేశారు. మిగిలిన 14 అంశాలు త్వరలోనే ఓ రూపు సంతరించుకోనున్నాయి. ఇంతటి వేగం మరే ప్రభుత్వంలోనూ లేదనే చెప్పాలి. కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అందుకే అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ మీద దృష్టి పెట్టారు. ఇక్కడ భద్రత కోసం వందల కోట్లు ఖర్చు పెట్టారు. పోలీసింగ్ లో కొత్త విధానాలు తీసుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను వందల రెట్లు పెంచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. హుసేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు, సాగర్ ప్రక్షాళన వంటి నిర్ణయాలు ఇందుకోసమే. ఒక్క రాజధాని గురించే కాదు, మిగిలిన 9 జిల్లాల అభివృద్ధికి అదే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మిషన్ కాకతీయ గురించి. తెలంగాణ అస్తిత్వంలో భాగమైన చెరువుల్ని పునరుద్ధరించడం ద్వారా మరో జలయజ్ఞానికి తెరతీశారు. గతేడాది వరకు విద్యుత్ కొరతతో ఎన్నో కష్టాలు పడ్డ ప్రజలు ఈ ఏడాది ఒక్క గంట కూడా కరెంటు కోతలు లేకుండా వేసవిలో చల్లగా ఉన్నారంటే అందుకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రణాళికలే కారణం. అయితే సాధ్యమైనంత త్వరలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన సాధించడం ఆయన ముందున్న పెద్ద సవాల్. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వకపోతే మేము ఓట్లు కూడా అడగం అని టంకా బజాయించమని చెప్పిన ఒకే ఒక్క నాయకుడు ఆయన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నీళ్లు ఇవ్వకపోతే ఓట్లేయొద్దని కేసీఆర్ చెప్పలేదు. తాము మాట తప్పితే అసలు ఓట్లే అడగం అని చెప్పేశారు. ఈ ఒక్క మాట చాలు ఆయన పాలన మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉందో చెప్పడానికి. అందుకే తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ నేతలు, తెలంగాణ అభివృద్ధి మాతోనే సాధ్యమని బీజేపీ నేతలు ప్రచారంలో గంగోలు పెట్టినా జనం మాత్రం కేసీఆర్ కే పట్టం కట్టారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆయన జనం నుంచి పుట్టారు, జనం కోసం పుట్టారు. ఇటు తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఎంఐఎంతో సన్నిహితంగా ఉంటూనే అటు కేంద్రంలో బీజేపీ సర్కారుతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఆయనపై జనసమ్మతాన్ని నానాటికి పెంచుతుంది. మరో 4 ఏళ్లలో బంగారు తెలంగాణ కలను ఇలపై సాకారం చేస్తుందన్న నమ్మకాన్ని 100 రెట్లు పెంచుతోంది. అయితే ముందున్న సవాళ్లను కేసీఆర్ ఎంతవరకు సాల్వ్ చేసి నెగ్గుకొస్తారో వేచి చూడాలి.